రాష్ట్రం చూసుకుంటే కొత్తగా మూడు రాజధానులు అనే ప్రతిపాదన వచ్చింది. ఇది ఒక మహిళా చెప్పండి, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది రాష్ట్ర అభివృద్ధికి? కాదండి, సాధ్యం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఏదైతే ముందు అనుకున్నారో మీరు దాన్నే. అమరావతి రైతులు ఇప్పుడు పాదయాత్ర చూస్తున్నాము. వాళ్ళు రైతులు మిమ్మల్ని నమ్మి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఆమోదించావు. ఏది అమరావతిని ఆమోదించావు. అమరావతిని ఆమోదించి ఈరోజు వైజాగ్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ భూ కబ్జాలు చేసుకొని అంతా అసలు బాగా అభివృద్ధి అయ్యే ఏరియాకు ఎందుకు వెళ్తున్నారు? మీరు అభివృద్ధి అయిన ఏరియాకు ఎందుకు వెళ్తున్నారు నాకు తెలియకడతాను. ఎందుకు వెళ్తున్నారు? అవసరం లే. నువ్వు అంతా నీకు రాయలసీమలో కర్నూలు అన్నావు. కర్నూలు ఎంత దూరం ఉంది? ఇప్పుడు రాయలసీమ చిత్తూరు నుంచి కర్నూలుకి ఎంత దూరం ఉంది? పోనీ కడప పెట్టు, చిత్తూరు తిరుపతి పెట్టు, ఇవి పెట్టు రాజధాని, రెండో రాజధాని అని అనుకుంటే పెట్టు. నువ్వు వైజాగ్లో తీసుకుపోయి పెడితే ఎట్లా? నీకు అంత లాస్ట్ కోస్టల్ పైన అంతే ప్రేమ ఉంది. శ్రీకాకుళం పెట్టండి. శ్రీకాకుళం పడితే సరిపోతుంది కదా? అది అభివృద్ధి లేదు, నోచుకోలేదు. పెట్టండి. అసలు మూడు రాజధానులు అనేది శుద్ధ తప్పు. దాంట్లో నేను చెప్తాను, ఈ ప్రతిపాదనకు రండి. మూడు రాజధానులు అన్నారు, ఒకటి తిరుపతి, అమరావతి, శ్రీకాకుళం. పెట్టండి మూడు. ఓకే, మేము పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒప్పిస్తాము, చేస్తాము. మీరు అటు కాకుండా వైజాగ్ పెడితే ఒప్పుకునేలా. ఎందుకంటే వైజాగ్ ప్రజలు బాగున్నారు, అభివృద్ధి దిశలోనే ఉన్నారు. దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఒప్పుకోరు. ఇది అది దేశంలోనే టాప్లో ఉంది. రెండో రాజధాని మా నాగబాబు గారు అన్నట్లు రెండో రాజధాని అది. రాణి దానికి చెప్పండి రెండో రాజధానిగా. జగన్మోహన్రెడ్డి గారు తీసుకొస్తున్నారు అమరావతి రైతుల విషయానికి వస్తే, అధికారం చేపట్టిన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అన్నప్పటి నుంచి అమరావతి రైతులు యాత్ర చేస్తున్నారు మహాపాదయాత్ర పేరుతో. ఇప్పుడు ఉత్తరాంధ్రలో చూసుకుంటే రైతుల పట్ల మహిళల పట్ల వేస్తున్న తీరు, కొంతమంది మంత్రులు మాట్లాడుతూ వాళ్ళు రైతులు కాదు కేవలం బలిసిన మహిళల పట్ల, బలిసిన మహిళలు మాట్లాడ యాత్ర చేస్తున్నారు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు యాత్ర చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మంత్రులు వాళ్ళపైన రాళ్ళు వేయడం, వాటర్ బాటిల్ వేయడం, పెట్రోల్ బాటిల్ వేయడం ఎలా చూడాలి మేడం? చాలా దారుణం అండి ఇదంత. మనుషుల్ని మనుషులు హింసించుకునే ఆటవిక చర్యలాగా అనిపిస్తుంది నాకు. ఇది అసలు ఆయనకే ఆయన ఆత్మ అనేది ఆయన ఒక, నేను చాలా న్యాయమైన వ్యక్తిని అంటూ ఉంటాడు కదా, ఆయన ఆత్మ విమర్శన ఒకసారి చేసుకోవాలి. హెలికాప్టర్లో ఉండి బటన్ నొక్కేసేది ఇది కాదు. మొదట వచ్చిన నుంచి కూడా చాలా తప్పులు వేస్తూనే వస్తాడు. రాంగ్ డెసిషన్ అన్నీ, తెలుగును కానీ నిషేధించడం, ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ప్రతి ఒక్కటి కూడా ఆయన దాంట్లో అవలక్షణాలే కనిపిస్తాయి. లక్షణం కనిపించలేదండి, మంచి లక్షణం కనిపించడం. అంటే బటన్ నొక్కుతున్నాను, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నాము, మంత్రులకు ప్రజామంత్రులకు గడప గడపకు వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అంటున్నారు. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది చిత్తూరులో? మా నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి లేదండి. ఎంత ఇప్పుడు ఈయన గురించే కాదు, మీరు అడిగారు కదా రామారావు గారి నుంచి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు చిత్తూరు కేంద్రంగా ఉంది. ఆ కేంద్రం అనేది ఇంతమంది ముఖ్యమంత్రులైనా అది అక్కడే ఉందండి. దానికి ఒక యూనివర్సిటీ లేదు, ఒక మంచి హాస్పిటల్ వ్యవస్థ లేదు. ఏది రావాలన్నా మేము తిరుపతి వరకు రావాల్సి ఉంది. అక్కడ పిల్లలందరూ వలసపోతూ ఉన్నారు బెంగళూరుకో చెన్నైకో, ఇలా ఇప్పుడు తిరుపతిలో కూడా వస్తూ ఉంది కొద్ది కొద్దిగా. కానీ మాకు మా చిత్తూరుకి ఏది లేదు. ఒక కేంద్ర విశ్వవిద్యాలయం అంటే ఆ ప్లేస్లో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా చిత్తూరు ఎట్లండి ఎప్పుడు అభివృద్ధి దిశబోతుంది? అందరికి కూడా ఈ ముఖ్యమంత్రులందరికీ కూడా సవాల్ విస్తుతాడు. నేను వీళ్ళు చిత్తూరుని అభివృద్ధి చేసి చూపించమని చెప్పండి. అప్పుడు కావాలంటే నేను పార్టీల గురించి మాట్లాడను, విమర్శించిన వాడిని. అంతవరకు నేను ఉన్నంత వరకు విమర్శిస్తూనే ఉంటాను. ఇలాగే చిత్తూరు అభివృద్ధి కానంత వరకు నేను విమర్శిస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను ఆ ఊర్లో పుట్టిన వ్యక్తిని కాబట్టి. మూడు రాజధానుల విషయానికి వస్తే మంత్రి రోజా గారు వైజాగ్లో మాట్లాడుతూ రాయలసీమ నుంచి నేను వచ్చాను, రాయలసీమ ప్రజల తరపున చెప్తున్నాను, మూడు రాజధానులకు మద్దతుగా మా ప్రాంత ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఉన్నారు అంటున్నారు, మీరేమంటారు? లేదండి, లేదు, ఆమె కనిపించలేదు. ఆమె మూడు పార్టీలు మారింది కాబట్టి ఆమె వాళ్ళని విమర్శించుకుంటా వీళ్ళని విమర్శించుకుంటా కాలం గడుపుతుంది. నేను రోజా గారికి ఇక్కడి నుంచి సవాల్ విసిస్తాను అని మీ ఛానల్ నుంచి. ఆమె వచ్చి చిత్తూరు పర్యాటక మంత్రి కాబట్టి ఒక పర్యాటక ప్రాంతంగా అన్ని విధాలుగా అభివృద్ధి పరిస్తే ఆ మాట నేను ఒప్పుకుంటాను. రేపు పర్వాలేదు రోజక్క అనేసి అందరు కూడా చెప్పగలుగుతాను. కానీ ఆమె చేసేది జగన్ అన్న ఏమంటే అదే అన్న, మా అన్న ఏమంటే అదే అన్నట్లుంది. అది కళ్ళు మూసుకునే గుడ్డి వాళ్ళు, ధృతరాష్ట్ర పాలన కింద ఉండే ఈమె కూడా దాంట్లో గాంధారే అని చెప్పాల్సి వస్తుంది.
అంతే. చిత్తూరు జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాలు పర్యటించడం గానీ ఆమె అభివృద్ధి చేయాలనే ఆలోచన గానీ ఆమె ఎప్పుడూ ప్రయత్నం ఎప్పుడూ మా చిత్తూరు కూడా రాలేదండి. ఆమె ఎప్పుడూ వచ్చింది లేదు, చూసింది లేదు, ఏ సమస్యలు తెలుసుకునింది లేదు. అనవసరంగా వైజాగ్ దాకా పోయి రచ్చ చేసుకునేది తప్పించి ఏం లేదు. ఆమె మాటకు ముందు వాడు ముందున్న పార్టీని విమర్శిస్తా, మళ్ళా వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి పోయింది, అల్లిపోయినారు ఆయన గురించి. అప్పుడు మూడో పార్టీయే కదా, ఇప్పుడు జనసేన జన సైనికులు అంటా ఉంది ఆమె. ఏమే మీరు బీజేపీకి మోస్తాండారు, వీళ్ళకి మోస్తాండారు, తెలుగుదేశం వాళ్ళకి మోస్తాండారు జెండాలని. ఎవరు మోసారనేది తెలుసు, మేమేం మోయలేదు, ఇంతవరకు ఒక జెండా పట్టలేదు, కేవలం మెగా ఫ్యామిలీ జెండా మాత్రమే, ప్రజారాజ్యం టు జనసేన జనసేన జెండా పట్టినాము. మేము గర్వంగా చెప్తాం. ఇదా ఆమెను చెప్పమని చూద్దాం, ఆమెను చెప్పమనండి రోజా గారికి. ఇదే నేను సామాన్య మహిళగా, జనసేన వీర మహిళ కూడా కాదు, మా సామాన్య మహిళగా నేను చెప్తాను, సవాల్ విసిస్తా ఉండాలి.